మామిడిపట్నంలో దొంగలు కాపుకాచి ఉన్నారు. ఇంటికి తాళం వేస్తే కన్నం వేస్తామంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ముస్నూర్లోని బాలాజీనగర్లో రెండిళ్లలో పట్టపగలు చోరీ జరిగిన సంఘటన గురువారం వెలుగుచూసింది. బాలాజీనగర్లోని పైపోషన్లో జ్యోతి అనే మహిళ నివాసముంటున్నారు. హైదరాబాద్లో కూతురు వద్దకు వెళ్లారు. అదేవిధంగా కింది పోషన్లో రాజేష్ రెడ్డి, శశిత దంపతులు నివాసముంటున్నారు. వీరు బయటకు వెళ్లారు. ఇంటికి తాళం వేసిన వైనాన్ని గుర్తించిన దొంగలు తాళాలు తొలగించి ఇంటిలోకి ప్రవేశించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు జ్యోతి నివాసంలో సుమారు 15 సవర్ల బంగారం, 2.5 కిలోల వెండి అపహరించినట్లు తెలిపారు. రాజేష్ రెడ్డి నివాసంలో 20 సవర్ల బంగారం చోరీ జరిగినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ వెంకటరావు నివాసాలకు చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.